ఈ మధ్య సినిమాలో కాకుండా సోషల్ మీడియాలో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది ప్రముఖ నటి ప్రగతి. టాలీవుడ్ సినిమాల్లో హీరోలకు తల్లిగా, హీరోయిన్లకు తల్లిగా అత్త పాత్రలు, వదిన పాత్రలు చేస్తూ మంచి నటనను కనబరుస్తున్న ప్రగతి తాజాగా సోషల్ మీడియాలో మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే వీడియోలు పోస్ట్ చేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రగతి వీడియోలు అందరినీ అమాంతం ఆశ్చర్యపరిచాయి. ఈమె వర్కౌట్స్ వీడియో కావచ్చు, ఈమె చేసే హార్ట్ డ్యాన్స్ వీడియో కావచ్చు, ఈమె బైక్ రైడింగ్ కావచ్చు, ఈమె టాటూ వీడియోలు కావచ్చు, ఇలా అన్నీ ఇప్పుడు అందరినీ షేక్ చేస్తున్నాయి. తాజాగా ఈమె బాక్సింగ్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో. దానికి కూడా ఊహించని రీతిలో నెటిజన్ల నుంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ ఉందని, కాకపోతే చాలా తక్కువ శాతంలో ఉందని, తను ఏ కొత్త సినిమా ఒప్పుకున్నా కానీ అక్కడ ఇలా క్యాస్టింగ్ కోచ్ ఉంటే ఆ సినిమాని రిజెక్ట్ చేసేదానని తెలిపింది. అంతేకాదు యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పింది. మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా అక్క పాత్రలు, చెల్లి పాత్రలు చేస్తున్నారు, ఒకవేళ హీరోయిన్గా మీకు ఛాన్స్ వస్తే ఏ హీరోతో నటిస్తారు అని యాంకర్ అడిగితే దానికి ప్రగతి బాలకృష్ణ గారితో అయితే సెకండ్ హీరోగా ఓకే అంటోంది. తనకు బాలకృష్ణ గారంటే చాలా ఇష్టమని, ఆయన సినిమాలు ఎప్పటి నుంచో ఫాలో అయ్యేదానని, ఒకవేళ హీరోయిన్గా ఛాన్స్ వస్తే మాత్రం బాలకృష్ణ గారి సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించాలని ఉందని చెబుతోంది ప్రగతి. సినిమా ఇండస్ట్రీలో ఏ పాత్ర వచ్చినా సరే తగిన రీతిలో ఉంటే ఖచ్చితంగా ఆ పాత్ర చేస్తానని చెబుతోంది. ఇక నిజంగా నాకు హీరోయిన్ ఛాన్స్ ఎవరైనా ఇస్తే మాత్రం ఖచ్చితంగా నటిస్తా అంటోంది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సినిమాల్లో కూడా ప్రగతి అమ్మాయి క్యారెక్టర్లు చేసి మెప్పించింది. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రగతి మన బాలయ్య గారితో నటించాలందని తన కోరికను బయటపెట్టిందన్నమాట.